నేటి తరం చిన్నారులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు రాజు యాదవ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గత 3 సంవత్సరాలుగా రాజు యాదవ్ లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలు తమ ఆత్మరక్షణ కోసం శిక్షణ తీసుకోవడం వల్ల వారికి వారి పట్ల ఆత్మవిశ్వాసం చేకూరుతుందని అన్నారు. బీరంగూడలో నిర్వహిస్తున్న అకాడమీకి మంచి పేరు రావడంతో ఈ శిక్షణ కాలంలో కరాటే క్యాంపుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. My name is Sandhika. I am studying in 8th class. Since 3.5 years, I am learning here Kung Fu and Karate in Lucky Martial Arts Academy. My master name is Viraja Yadav. I got nearly 50 medals in international, national and state-wise. I had selected the state selections. I had got 15 championships. Okay. My goal is to play in Olympics, Commonwealth, and to go to police department. Okay. My name is Hansini. I joined karate class a year ago. We learned kung fu, karate, gymnastics, weapons and all. Our master name is Jiraji Yadav. Our master teaches very well. And I nearly bought 12 medals and 2 grand championships. My goal is to play in Olympics, Commonwealth, and my goal, another goal is to go as astronaut in ISRO. Myself, Abhinaya Geetashri Reddy Sankomu. I joined in this class 4 years back, and my institute name is Lucky Martial Arts Academy. I joined in this class for self-defense. I participated in many tournaments like international, national, come state. I got gold medals, silver medals and championship cups, and we are proud to say that we got such a coach that he teaches us much and more well. We see other tournaments that we have a dare and own talent to express it out. We see many parents, they fear to send their girl child outside. I don't know why they fear. Even though they have their own talent, they are not coming out to express their own talent. Nowadays we see many cases regarding girls, but I can say that no need to fear for that cases, and we can proud to say that learning a martial arts will help us more, much and more in our future, and we can also settle in this by learning this martial arts. We also get government certificates and medals, etc. I and Chandrika is my co-learner in this class. We both are selected in the Telangana state selections. And in black belt 5th round kung fu karate Malaysia practice month total diploma karate. యాక్చువల్లీ చాలామంది గర్ల్స్ వాళ్ళని ఇందరూ ఇంట్లో పెట్టేసి ఏం చేయద్దు అంటారు. ఏమన్నా ఉంటే కానీ ఇప్పుడు జరుగుతున్న ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా అవ్వచ్చు ఇప్పుడు ప్రాబ్లమ్, అంటే గర్ల్స్ చాలా జరుగుతున్నాయి కదా ప్రాబ్లమ్స్, జరుగుతున్న ప్రాబ్లమ్స్ అందరూ ఏమంటారు ఇలా పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తున్నారు, కానీ పోలీసులు ఏం చేయట్లేదు, ప్రభుత్వం ఏం చేయట్లేదు అని అంటారు. కానీ యాక్చువల్గా మీరేం చేస్తున్నారో మీరు ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లోనే ఆయుధాలు ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేస్తే మాస్టర్ దగ్గర నిలబెడితే రేపు వద్దున కూతురైనా కొడుకైనా ఒకటే, అమ్మాయిలు ఏం చేయలేరు అంటున్నారు. ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు మనకి ఇండియాకి మెడల్స్ తెస్తున్నారు, నా దగ్గర కూడా ఉన్నారు అమ్మాయిలు. నేను 100% బాయ్కి గర్ల్కి డిఫరెంట్ లేకుండా నేను నేర్పిస్తున్నాను. అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా సాధించే మెడల్ ఉన్నాయి మన దగ్గర కూడా. నా దగ్గర 4-5 ఇయర్స్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఎన్నో మెడల్స్, ఛాంపియన్షిప్ తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ వరకు ఎన్నో మెడల్స్ తీసుకొచ్చారు. ఇంకా తీసుకొస్తాము, మన ఇండియాకి ఎలానైనా పేరు తెస్తాము, మన తెలంగాణ పేరు నిలబెట్టాలని నా కోరిక ఉంది. ప్లీజ్
పేరెంట్స్ మీకు ముందు ఒకటి చెప్తున్నాను ఏంటంటే గర్ల్స్ అని చెప్పేసి ఇంట్లో పెట్టగాకండి వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రేపు వద్దున వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు మన ఫ్యామిలీ నిలబెట్టగలుగుతారు దానివల్ల ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఎనీ స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ ఉన్నా కూడా ఒక కరాటే ప్లేయర్ ఈజీగా ఆడగలుగుతారు ఇది ఓన్లీ కరాటే ఓన్లీ ఫైట్ అనుకుంటారు కానీ అలా ఏం కాదు అన్ని రకాలు మనం యూజ్ చేసుకోవచ్చు మెంటల్గా కూడా బాడీ పరంగా కూడా చాలా బెనిఫిట్ అవుతుంది ప్లీజ్ గుర్తించండి గర్ల్స్లో ఎప్పుడైనా సరే కంపల్సరీ మనకు ఒక ఆయుధం అనేది ఒక కరాటే కానీ కుంపు కానీ మీకు తోచిన విధంగా ఇక్కడెక్కడ డోజర్లు చాలా ఉన్నాయి కరాటే ప్రభుత్వం కూడా మంచి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ స్టేట్ కానీ దీనికి చాలా సపోర్ట్ చేస్తున్నారు రాజకీయ నాయకులు కూడా గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది గుర్తింపు వచ్చింది మన ఒలింపిక్స్ కూడా జరిగింది టోక్యో ఇలా మంచి ఉపయోగాలు ఉన్నాయి మీరు గుర్తించేసి మీకు వీలైనంత వరకు చిన్నతనంలో అమ్మాయిలని ఈ కరాటే కుంపులు నేర్పిస్తే వాళ్ళు ఎక్కడ పోయినా ఏదైనా సాధించగలరని నా నమ్మకం మీ పీటీ తరపు నుంచి ఒకటే చెప్తున్నాము ఇదంతా తెలియాలి ప్లీజ్ మీరు కొద్దిగా మీ పిల్లల్ని కొద్ది గుర్తిస్తే మేము మాలాంటి మాస్టర్ చాలామంది ఉన్నారు ఎంతో మంచి టాలెంట్ ఉన్నారు వాళ్ళందరినీ మంచి షార్ప్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ గుర్తించండి ఓన్లీ స్టడీ అనుకున్నారు కానీ స్టడీతో పాటు చాలా ఉన్నాయి వాళ్ళకు ఈ పొద్దున ఎక్కడికి వెళ్ళినా కూడా కోరికైనా కుదరైనా నా ఇంటికి వస్తారని ఒక నమ్మకం ధైర్యానికి ఇవ్వాలంటే కంపల్సరీ ఒక మార్షల్ ఆర్ట్స్ వల్లనే అవుతుంది ప్లీజ్ గవర్నమెంట్ కానీ పోలీసులను కానీ ఎవరు నిందించాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనం ఎక్కడ ఉన్నా కూడా విజయం సాధించగలుగుతాం థ్యాంక్ యూ